ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ లాంటిది అనమాట. మనం హెడ్ నుంచి టో వరకు చాలా అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. టెక్నాలజీ ఎంతైతే ఇవాల్వ్ అవుతుందో మనం బాడీలో ప్రతి ఆర్గాన్ కి వెరీ ప్రిసైజ్గా అక్యురేట్గా రీచ్ అవ్వగలం. ఈ ప్రొసీజర్స్ అన్ని మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా కానీ సిటి గైడెన్స్ ద్వారా కానీ చేయలేం. దీనివల్ల ఏంటంటే ప్రతి 1 cm by 1 cm మనం లైవ్గా స్క్రీన్లో చూసుకుంటూ మనం ఆర్గాన్స్ని రీచ్ అవుతాం. దీనివల్ల వీ కెన్ గెట్ వెరీ అక్యురేట్ రిజల్ట్స్ అండ్ వెరీ ప్రిసైజ్ రిజల్ట్స్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వల్ల, ఆల్ ద ప్రొసీజర్స్ ఆర్ వెరీ మినిమలీ ఇన్వేజివ్. అంటే మనకి బాడీ పైన లెస్ దాన్ 1 cm స్కార్ అనేది పడుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ ఆర్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్స్. దీనివల్ల హాస్పిటల్ స్టే అనేది తక్కువ ఉంటాయి, రెడ్యూస్ ఇన్ఫెక్షన్స్, రెడ్యూస్ కాంప్లికేషన్స్. సో ఇట్లా మనం హెడ్ నుంచి టో వరకు చాలా రకాల ట్రీట్మెంట్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా ట్రీట్ చేయగలం. సైడ్ ఎఫెక్ట్స్ అంటారా, అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ వెరీ తక్కువ. మెయిన్లీ ఒక 99% ఆఫ్ ద ప్రొసీజర్స్ ఆర్ వెరీ సేఫ్. ఓన్లీ ఒక 1% ప్రొసీజర్స్ రేడియేషన్ వల్ల రిస్క్ అనేది ఉంటుంది, విట్ ఈస్ వెరీ వెరీ మినిమలీ. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాంచ్ పై 50-80% తగ్గింపు.